డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనాలని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి వికలాంగుల ఐక్య పోరాట సమితి అధ్యక్షులు మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఎప్పుడూ వికలాంగుల దినోత్సవంలో పాల్గొనలేదని, వికలాంగుల పెన్షన్ విషయంలో తప్ప మిగతా విషయాల్లో న్యాయం చేయలేదని అన్నారు. వెంటనే వికలాంగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన శాఖను కొనసాగించాలని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు వికలాంగులకు అండగా ఉంటామని చెప్పి ఇప్పుడు వికలాంగులకు అన్యాయం చేయడం మంచిది కాదన్నారు. ఏర్పడిన తర్వాత మా వికలాంగులకు ఒక పెన్షన్ విషయంలో మరి కేసీఆర్ న్యాయం చేసి మరి మిగతా విషయాలలో చాలా అన్యాయం గురవుతున్నాము. ఏదైతే ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3 తారీఖు నాడు జరుపుకుంటామో ఆ యొక్క కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా మరి మా ముఖ్యమంత్రి గారు పాల్గొన్నటువంటి సందర్భం లేదు. మరి ఈ విధంగా పాల్గొనకపోవడం వల్ల మేము చాలా వివక్షకు గురవుతున్నాము. మరి అదే సమాఖ్య రాష్ట్రంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాల్గొన్నారు, ఎన్నో మాకు హామీలు ఇచ్చి మనం మమ్మల్ని ప్రోత్సహించారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు ఇంకా మేలేదు అనుకుంటే ఇంకా అస్తిత్వం గురవుతున్నాము. అదేవిధంగా అస్తిత్వం గురించి మరి కేసీఆర్ గారికి చాలా తెలుసు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అస్తిత్వానికి గురైందని చెప్పేసి ఉద్యమం వ్యక్తి ఆ అస్తిత్వానికి గురవుతున్నటువంటి సందర్భంలో మరి కేసీఆర్ ఉద్యమం చేసి మా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. అదేవిధంగా ఇప్పుడు మా తెలంగాణలో వికలాంగుల యొక్క అస్తిత్వం దెబ్బతింటుంది. ఈ యొక్క అస్తిత్వాన్ని దెబ్బతినకుండా మీరు చూడాలా, మా యొక్క శాఖను కూడా మీరు తీసివేసి మరి ఆ యొక్క శాఖను శిశు సంక్షేమ శాఖలో విలీనం చేస్తుండ్రు. ఇది కూడా కరెక్ట్ కాదు. మా శాఖను మాకు నిలబెట్టి మా అస్తిత్వాన్ని కూడా మీరు రక్షిస్తారని ఈ విధంగా మీకు మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా మీరు ఏర్పడిన తర్వాత మా వికలాంగులకు ఒక పెన్షన్ విషయంలో మరి కేసీఆర్ న్యాయం చేసి మరి మిగతా విషయాలలో చాలా అన్యాయం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.